అదే ఈనాడు జరుగుతూ ఉంది. అట్లాంటి మంచి శాఖ, ప్రజలకు ఉపయోగపడే శాఖ ఇవాళ పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు, సేవా తత్పరులు మంత్రివర్యులైన వారి ఆధ్వర్యంలో మన జగిత్యాల ప్రాంతంలో కూడా ఏవైతే గురుకులాలు వచ్చినాయో వాటన్నిటి కూడా ఇప్పుడు ఎక్కువ వరకు రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. రేపటి నాడు మంచి సొంత బిల్డింగ్లలో మంచి వసతులతో కూడా తప్పకుండా అయితే చెప్పి నేను పూర్తి విశ్వాసంతో విద్యార్థులు బాగా రాణించింది కాబట్టి ఇంకా ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు భారతదేశంలో జరగబోయే అన్ని పోటీ పరీక్షల్లో మంచిగా రాణించి పైకి వస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంత లేట్ అయినా కానీ ఎంతో దూరం నుంచి వాళ్ళు హైదరాబాద్లో ముఖ్యంగా వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మళ్ళీ మన జిల్లా మన నియోజకవర్గం అని చెప్పి ఇంత అలసట కోచి కూడా వచ్చిన పెద్దలు ఈశ్వరుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి ప్రోగ్రామ్ అరెంజ్ చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మనము 119 గురుకుల పాఠశాల బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ను ఒకే రోజు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైన దినం. ఈ సందర్భంగా ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి ఆలోచించి నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, ఆలోచన విధానం మేరకు ఈరోజు మనం వీటిని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రంలోనే ప్రారంభించుకొని మన జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు మా పెగడపల్లి మండలానికి సంబంధించినటువంటి బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు జగిత్యాల సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు శరత్ గారు, అదేవిధంగా ఇటీవలనే ఎన్నికైనటువంటి సోదరిమణి జడ్పి చైర్మన్ వసంత గారు, మరి పెగడపల్లి మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ రాజేంద్రరావు గారు, అదేవిధంగా ఎంపీపీ సురేందర్ రెడ్డి గారు, గొల్లపల్లి మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ శంకర్ గారు, జడ్పీటీసీ జలేందర్ గారు, అదేవిధంగా చాలామంది నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి గారు, జేసీ గారు, ఆర్టీఓ గారు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే దాదాపుగా అడ్మిషన్లు అన్నీ కూడా పూర్తి చేసుకొని సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి టీచింగ్ ఫ్యాకల్టీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క విద్యా సంస్థను నిర్వహించడానికి కావలసినటువంటి అన్ని హంగులను కూడా అన్ని మరి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 90% అడ్మిషన్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి కొత్త బిల్డింగ్స్ లేకపోవడం వల్ల మనము ఈ రెంటెడ్ బిల్డింగ్లలో మరి ప్రస్తుతం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి రానున్నటువంటి తరుణంలో కొత్త బిల్డింగ్స్తో పాటు ఇప్పటికే ఈ గురుకులాలకు సంబంధించినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించి ఇప్పటికే 13,000 టీచర్స్ కూడా నియామకం కూడా జరిగింది. రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్నాం కాబట్టి మరి బిల్డింగ్స్ నిర్మాణం చేసుకోవడం కూడా మరి ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి దానికోసం ఒక వ్యవస్థను మనం ఆపలేం కాబట్టి క్రమేపి మనం బిల్డింగ్స్ నిర్మాణం చేసుకునేంత వరకు ఇది మన ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను ఒక గురుకుల పాఠశాలకి మరి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం చేసుకొని మాట్లాడినటువంటి పిల్లలను చూసినట్టయితే మామూలు రైతు కూలిగా పనిచేసేటువంటి పిల్లలు, రిక్షా నడుపుకొని పనిచేసేటువంటి ఆటో డ్రైవర్ పిల్లలు, అదేవిధంగా బీడీలు చేసుకునేటువంటి బీడీ కార్మికుల పిల్లలు అద్భుతమైనటువంటి మరి వాళ్ళు ర్యాంకులు సాధించి నా ముందర మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం, చాలా ఆనందం కలిగింది. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం
ఎంతో మంది పేద ప్రజల వాళ్ళ పిల్లలకు గొప్ప భవిష్యత్తును చూపిస్తుంది అనేటువంటిది మరి ఆ యొక్క మరి ఆ విజిట్ లో నేను తెలుసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. మరి ఇక్కడికి ఎవరైతే ఈరోజు పిల్లలు వచ్చిందో, అడ్మిషన్ దొరికిందో, వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా నేను భావిస్తా ఉన్నాను. గతంలో దీనిలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు, కానీ ఈసారి ఒక్కసారి అడ్మిషన్ దొరికిందనంటే వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చింతగా వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేంత వరకు మరి వాళ్ళకు ఎటువంటి బాధలబంది లేకుండా అన్ని సౌకర్యాలతోటి ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థను నిర్మాణం చేసింది. దాన్ని చాలా మరి ఆనందించాల్సినటువంటి విషయం, వాళ్ళ యొక్క సంతోషం పంచుకోవాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా పిల్లలందరికీ, పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విద్యా వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో, మరి అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు మీ దగ్గర 240 మంది పిల్లలను అడ్మిట్ చేసుకున్నారు. ఈ 240 మంది పిల్లలను తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా టీచింగ్ మరి స్టాఫ్తో పాటు ప్రిన్సిపాల్ గారి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా తీసుకోవాలి. మీ పిల్లలాగా భావించాలి. ప్రభుత్వం యొక్క గొప్ప సంకల్పాన్ని సాకారం చేసేది మీరే కాబట్టి వాళ్ళకు మంచి మార్గదర్శనం చేసి ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు మనము ఈ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి పూర్తి ఏర్పాటు చేసినటువంటి మరి యంత్రాంగానికి కానీ, తర్వాత నన్ను ఆహ్వానించినటువంటి మా గౌరవ శాసనసభ్యులకు, కలెక్టర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ.